జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో పలు విమర్శలు చేశారు. ఓపియ గోదావరి జిల్లాలో ఏదైతే ధాన్యం కొనుగోలు జరిగిందో ఏప్రిల్ 10వ తేదీ నుంచి జరిగిన కొనుగోలు పూర్తిగా రైస్ మిల్లర్లు కాని దళారులు కాని పౌర సరఫరాల శాఖ అధికారులు కాని ప్రజా ప్రతినిధులు కాని కొమ్మకై 1400 రూపాయల ధరకు కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని 1100 నుంచి 1500కి మాత్రమే కొనుగోలు చేసి రైతులను నిలువున మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి, గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకోవాలి అని రెండు విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ మరి చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించడం జరిగింది. అందులో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైతే ధాన్యం కొనుగోలు జరిగిందో ఏప్రిల్ 10వ తేదీ నుంచి జరిగిన కొనుగోళ్లు పూర్తిగా రైస్ మిల్లర్స్ కానీ దళారులు కానీ పౌర సరఫరాల శాఖ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కుమ్మక్కై 1400 రూపాయల ధరకు కొనాల్సిన ధాన్యాన్ని 1150 రూపాయలకు మాత్రమే కొని రైతులను నిలువున మోసం చేయడం జరిగింది. ఒక్కో రైతు 12,000 నుంచి ఎకరానికి 12,000 నుంచి 18,000 వరకు నష్టపోయిన పరిస్థితిని చూసాం. దీన్ని పదే పదే ప్రస్తావిస్తే ప్రజాప్రతినిధులు జిల్లాధికారులు కుమ్మక్కై మేము సీఎంఆర్ కొంటామని పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి రైతులను మోసం చేసి సీఎంఆర్ కొనిపించి ఇవాళ మే 11వ తేదీ దగ్గర నుంచి ఇవాళ వరకు అంటే దాదాపుగా 40-45 రోజుల పాటు ధాన్యం బకాయిలు చెల్లించకుండా రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారుగా 1000 కోట్ల రూపాయల బకాయి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో తీసుకుంటే 2000 నుంచి 2500 కోట్ల వరకు బకాయిలు ఉండిపోయినాయి. రాష్ట్రం మొత్తం తీసుకుంటే దాదాపుగా 4000 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు ఉండిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయిన పరిస్థితి ఉంది. మరి 45 లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరిస్తామని కబుర్లు చెప్పి ఇవాళ 27 లక్షలు మాత్రమే సేకరించడం జరిగింది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది.